రెడీనా అరేనా నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఇమ్రాంభాష గవర్నమెంట్ ఆధారజ్యాలజిస్టు సో మనము గత మూడు రోజులుగా మనము భూగర్భ జలాల మీద అన్వేషణ అంటూ కేస్ అన్నీ తీసుకోవడం జరుగుతుంది సో ఆ కేస్ స్టడీలో భాగంగా ఈరోజు మనము తీసుకున్నటువంటి ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఎత్తైన కొండ ఎత్తైన ప్రదేశాలు అంటే కొండలు గుట్టలు ఇటువంటి ప్రదేశాలలో చాలామందికి రైతులకి భూములు ఉంటాయి సో ఆ భూముల్లో బో బోర్లు వేస్తే ఎంతవరకు మనకు సప్లీకృతం అవుతాయి ఎంతవరకు సప్లీకృతం కావు అటువంటి ప్రదేశాల్లో ఎటువంటి ఏరియాలో మనం బోర్లు వేయాలి ఎటువంటి ఏరియాలో మనం బోర్లు వేస్తే మనకి వాటర్ పడే అవకాశం ఉంది అనే విషయం మీద ఈరోజు మనము తెలియ తెలుసుకుందాం సో ముఖ్యంగా మనకి కొండ ప్రాంతాలు కావచ్చు లేకపోతే గుట్ట ప్రాంతాలు కావచ్చు ఏవైనా ఎత్తైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎత్తైన ప్రాంతాలలో మనము ఎత్తైన ప్రాంతాల్లో మనం ఏం చేయాలంటే ఎక్కడ నుంచి వర్షపాతం అనేది పడినప్పుడు వర్షం ఏ ఏ డైరెక్షన్లో మనకు వర్షం అనేది కిందికి జారు పడుతుంది జారుతుందో చూసుకోవాలి సో వర్షం ఎప్పుడైతే వర్షపాతం ఆధారంగా అక్కడ వర్షం పడే విధానం వేస్ట్ చేసుకునే ఆ వాటర్ అంతా కూడా ఎక్కడో ఒక డౌన్ స్లోప్లో ఎక్కడో హై నుంచి ఇట్లా పైన పడే వర్షపాతం ఏమవుతుందంటే డౌన్కి మనకు రావడం జరుగుతుంది సో హై స్లోప్ నుంచి లో స్లోప్ ఎక్కడైతే ఉంటుందో లో యాంగిల్లో మనం ఈ లో యాంగిల్లో మనం జోన్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవడం వల్ల సో తొమ్మిది తొమ్మిది తొ తొంభై పర్సెంట్ మనము లో యాంగిల్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ మనకు డౌన్ స్లోప్లో కానీ మనకి వాటర్ లైన్స్ అనేది దొరకనప్పుడు అంటే వాటర్ లైన్స్ దొరకనప్పుడు ఏం చేయాలంటే మనము సో సర్ఫేస్లో ఉన్నటువంటి అంటే టాప్ ఆఫ్ ది ఏరియా ఎక్కడైతే మనకు ఏరియా హై ఎలివేషన్ ఉంటుందో ఒక హిల్ యొక్క పైన ఉన్నటువంటి ప్రదేశం ఏదైతుందో ఆ హిల్ యొక్క పైన ప్రదేశంలో మనము బోర్వెల్ సజెస్ట్ చేయడం చేస్తే అక్కడ మనము బోర్వెల్ అనేది మనకు పడడానికి ఆస్కారం ఉంటుంది సో ఇక్కడ ఈ ఇక్కడ ఈ కొండ ప్రాంతాలలో మరియు గుట్ట ప్రాంతాల్లో పడే వాటర్ మనకి పడితే ఒక త్రీ హండ్రెడ్ ఫీట్ లోపల పడే ఛాన్స్ ఉంటుంది సీవేజ్ వాటర్ ఒకవేళ లేని పక్షంలో మూడు వందల లోపల పడలేదు అంటే మనకు డీఫర్ జోన్స్ ఉంటాం అంటే చాలా దెప్తుకు పోవాల్సిన అవసరం ఉంది సో తొమ్మిది వందల నుంచి వెయ్యి అడుగులు తర్వాత పన్నెండు వందల అడుగులు ఇట్లా అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ బట్టి మనము వెళ్ళ వస్తుంది సో మనము కేస్ స్టడీలో భాగంగా నేను రీసెంట్గా ఒక పులివెందుల దగ్గర పులివెందుల దగ్గర ఉన్నటువంటి ఒక పైడివల్ రిజర్వేషన్ దగ్గర మేము ఒక సర్వే చేయడం జరిగింది సో చాలా భూమికి అది చాలా కొండలు కొండలవి సో ఆ కొండల మీద ఒక వాటర్ టర్బైన్స్ కోసం మేము సర్వే చేసాము అక్కడ సో ఆ టర్బైన్స్ కోసం మేము సర్వే చేసేటప్పుడు మాకు అక్కడ కండిషన్స్ ఏంటంటే అక్కడ అక్కడ ఆ కొండ పైన కూడా మాకు అక్కడక్కడ మాకు లూజు లూజ్ ఫార్మేషన్స్ అనేది మనకి నోటీస్ చేయడం జరిగింది సో లూజెస్ట్ ఫార్మేషన్స్ ఎందుకు ఏర్పడతాయంటే మీకు ఇంతకుముందు చెప్పాను రాళ్ళు అనేది ఎప్పుడైతే కుళ్ళిపోతాయో ఆ రాయి అనేది వెదర్డ్ అవుతుందో అక్కడ ఆ రాయి వెద కావడం వల్ల అక్కడ లూజెస్ట్ ఫార్మేషన్ ఏర్పడుతుంది ఆ లూజెస్ట్ ఫార్మేషన్ ఏర్పడినప్పుడు మనకి అక్కడ వాటర్ పడే అవకాశం ఉంటుంది అనేది ఒక జిలాజికల్ కానీ జిలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అదొక ఇండికేషన్ ఇండికేటరు సో దాన్ని బేస్ చేసుకుని మేము అక్కడ ఒక ఒక ఐదు దగ్గర ఐదు నుంచి ఒక పది పాయింట్ సజ్జ్ చేయడం జరిగింది అక్కడ ఒక కంపెనీ వాళ్ళకి సో వాళ్ళు ఇంకా డ్రిల్లింగ్ చేయలేదు సో అయితే ఇక్కడ ఎందుకు చెప్పవలసి వస్తుందంటే మనకి భూ భూమి మీద ప్లెయిన్ ల్యాండ్స్ మీద మాత్రమే వాటర్ దొరుకుతాయి అనేది అపోహ సో కొండ ప్రాంతాలలో కూడా మనకు వాటర్ అనేది దొరుకుతాయి ఒక చి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రాచీన కాలంలో రాజులంతా కోటలు నిర్మించుకునేవారు ఆ కోటలన్నీ కొండల మీదనే మనకు కొండల్లో మీరు చూసినట్టయితే కోనేరులు అంట లేకపోతే చిన్న చిన్న చెరువులు అంట ఇలాంటివన్నీ కూడా కొండల ప్రా కొండ ప్రాంతాలలో వాళ్ళు నిర్మించేవాళ్ళు సో ఆ కొండ ప్రాంతాల్లో నిర్మించడం వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది ఎప్పటికీ సఫిషియంట్గా ఉంటుంది సో వాటర్ సబ్సిడెంట్ ఉండడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి జిలాజికల్ కండిషన్స్ వాటిని కంట్రోల్ చేయడం జరుగుతాయి సో అందుకే రైతులు బండలో వాటర్ పడినప్పుడు ఏమవుతుందంటే బండలో పడిన వాటర్ ఎప్పటికీ లైఫ్ లాంగ్ వచ్చే అవకాశం ఉంటుంది సో కొన్ని పల్లె కొన్ని పల్లె ప్రాంతాల్లో రైతులు గమనించినట్లయితే బండలో పడిన వాటర్ మనకి దగ్గర దగ్గర కొన్ని బోర్డులు పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి కంటిన్యూగా వాటర్ పోస్తూ ఉంటాయి ఆ కండిషన్స్ ఎందుకు అట్లా ఉంటాయంటే జిలాజికల్ కండిషన్స్ అనేది మనకి భూమి లోపల ఉన్నటువంటి సబ్సర్ఫేస్లో ఉన్నటువంటి రాక్స్కి ఆ విధంగా అప్లికేబుల్ అప్లికేబుల్ అయి ఉంటాయి సో అందుక అందువల్ల మనకు కొండ ప్రాంతాల్లో కావచ్చు గుట్ట ప్రాంతాల్లో కావచ్చు బోర్లు వేసుకోవడానికి ఆస్కారం ఉంది సక్సెస్ అయ్యే అవకాశం కూడా మనకి ఒక తొమ్మిది తొంభై పర్సెంట్ మనకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కాకపోతే ఈ కొండ ప్రాంతాల్లో ఈ ఈ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి బోర్లకి రీఛార్జ్ కండిషన్స్ అనేది చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ కొండ ప్రాంతాలలో సరౌండింగ్లో ఉన్నటువంటి చెరువులు కావచ్చు కుంటలు కావచ్చు దానికి రీఛార్జ్ రావడానికి కొద్దిగా లేట్ ప్రాసెస్ జరుగుతుంది ఆ బోర్లు ఓన్లీ డిపెండ్స్ అపాన్ ది వర్షపాతానికి అంటే వర్షాలు పడినప్పుడు మాత్రమే రీఛార్జ్ అవుతాయి వర్షాలు పడకపోతే ఆ బోర్లు ఏమవుతాయి అంటే రీఛార్జ్ కాక డ్రై అయిపోతాయి తిరిగి మళ్ళీ మన మనకు మంచి వర్షపాతం నమోదైనప్పుడు ఆ బోర్లు తిరిగి మనకి కంటిన్యూగా వాటర్ పోసే అవకాశం ఉంటుంది సో ఇది కొండ ప్రాంతాలలో మనకి కొండ ఎత్తైన కొండ ఎత్తైన కొండ ప్రాంతాలలో లేదా గుట్టలలో మనము బోర్లు వేసుకోవచ్చు ఆ వేసేటప్పుడు అక్కడ కండిషన్స్ మనం జిలాజికల్ కండిషన్స్గా చూసుకున్న తర్వాతే మనం బోర్ అనేది మనం వే వేసుకోవాలి సో ఇది కొండ ప్రాంతాలకు సంబంధించినటువంటి గుట్ట ప్రాంతాలకు సంబంధించినటువంటి బోర్లు వేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు సో మీరు గమనించాల్సిన రెండే రెండు ఒకటి డౌన్ స్లోపులు ఫస్ట్ డౌన్ స్లోపులు చూపించుకోండి ఆ రైతును ఎవరైతే టెంకాయలతో పెట్టించుకునే వాళ్ళు టెంకాయలు కానీ లేకపోతే కట్టెపుల్లలు కానీ జియాలిస్టులు కానీ ఎవరితో అయినా చూపించుకున్నా సరే సో మీరు పై నుంచి కింద వరకు వచ్చేటప్పుడు ఫస్ట్ కింద స్లోప్ ఉన్న ఏరియాకి ఫస్ట్ కింద పక్క చూపించుకోండి కింద లైన్లో మనకు మీకు ఎటువంటి సోర్స్ దొరికినప్పుడు టాప్ ఆఫ్ ది ఏరియాకి వెళ్ళండి టాప్ ఆఫ్ ది ఏరియాలో కూడా మనకు సోర్స్ లేదు అంటే ఇంకా మధ్యలో మనకు సైడ్ ఒక కార్నర్ సర్ఫేస్లో ఎక్కడన్నా కార్నర్లో ఒక మనకు జోన్స్ ఉంటాయి ఆ కార్నర్ జోన్లో మనము రావడం వల్ల ఏదో కారణంలో మనకు పాయింట్ అనేది పాయింట్ అనేది దొరకడం జరుగుతుంది సో ఆ పాయింట్ సక్సెస్ అవుతుందా ఫెయిర్ అవుతుందా అనేది డిపెండ్స్ అవుతుంది అక్కడ ఉన్నటువంటి ఫాల్ అనేది మనకి మేజర్ ఇంపార్టెంట్ హీరోలు అవి ఆ విషయాలు మీరు రైతులు గుర్తుంచుకోవాలా థ్యాంక్ యూ ఖర్చు